హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో జిఎస్టిపై మనకు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇందులో చూద్దాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మన దేశంలో జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి ప్రస్తావించిన తొలిసారి ఏ బడ్జెట్లో వచ్చింది రెండు వేల పదిలో తొలిసారిగా జిఎస్టి గురించి మన ప్రస్తావన రావడం జరిగింది నెక్స్ట్ రెండు వేల పదిలో ఎవరి అధ్యక్షన జీఎస్టీ కోసం ఐటీ విధానాల బృందాన్ని ఏర్పాటు చేశారు నందన్ నీలేకని అధ్యక్షన జీఎస్టీ కోసం ఐటీ విధానాల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్టి బిల్లుకు లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది రెండు వేల పదిహేను మే ఆరున నెక్స్ట్ జిఎస్టి బిల్లుకు రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది రెండు వేల పదహారు ఆగస్టు మూడున అంటే సంవత్సరం తర్వాత జీఎస్టీ బిల్లుకు పదహారు రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత రాష్ట్ర రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోదం ముద్ర వేశారు రెండు వేల పదహారు సెప్టెంబర్ రెండున లోక్సభ రెండు వేల పదిహేను మే ఆరు రాజ్యసభ రెండు వేల పదహారు ఆగస్టు మూడు రాష్ట్రపతి రెండు వేల పదహారు సెప్టెంబర్ రెండు నెక్స్ట్ జీఎస్టీ రూపొందించడానికి ఎవరి నాయకత్వంలోని పార్లమెంటు స్థాయి సంఘం రాజ్యాంగ సవరణలకు సూచనలు చేసింది మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి యశ్వంత్ సిన్హా నాయకత్వంలో స్థాయి సంఘం రాజ్యాంగ సవరణలకు సూచనలు చేయడం జరిగింది నెక్స్ట్ జీఎస్టీ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ ఏకాభిప్రాయ సాధనకు ఎంపవర్ కమిటీ చైర్మన్గా ఎవరెవరు వ్యవహరించారు జమ్మూ కాశ్మీర్ ఆర్థిక మంత్రి అబ్దుల్ రహీమ్ బీహార్ మంత్రి సుశీల్ మోడీ కేరళ మంత్రి కేఎం మనీ పశ్చిమ బెంగాల్ మంత్రి అమిత్ మిత్రా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలు చేసింది ఎన్నిసార్లు సమావేశమైంది పద్దెనిమిది సమావేశాలు జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది జూలై ఒకటి ఉదయం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి జయఘంట మోగించిన జిఎస్ జయగంట మోగించి జిఎస్టీని ప్రారంభించింది ఎవరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో జీఎస్టీ అమలు చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత జిఎస్టీ అమల్లోకి వచ్చింది ప్రస్తుతం జీఎస్టీ విషయంలో ప్రపంచంలో ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి నూట అరవై దేశాలు జీఎస్టీని అమలు చేస్తున్నాయి జీఎస్టీ అమలైన రోజుని జూలై ఒకటిని జిఎస్టి దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు అయితే ఈ వేడుకలు ఎక్కడ జరుగుతాయి సిబిఈసీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఆఫీసులో జిఎస్టి వేడుకలు జరుగుతాయి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు గతంలో పన్నెండు శాతం పన్నుల పరిధిలోని ఎరువులను ఎంత శాతానికి తగ్గించారు స్టార్టింగ్లో ట్వెల్వ్ పర్సెంట్ ఎరువులకు పన్ను ఉండేది దాని తర్వాత ఇంతకు తగ్గించడం జరిగింది ఐదు శాతానికి అదేవిధంగా ట్రాక్టర్ల విడిభాగాలు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు బంగారం మీద గతంలో అన్ని పన్నులు కలుపుకొని పన్నెండు శాతంగా ఉండేది ఇప్పుడు జీఎస్టీ ఎంతవరకు పెరిగింది పద్నాలుగు శాతం ఎలక్ట్రానిక్ మీద ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ పన్నులు ఉండగా గతంలో ఎంత ఉండేది ఎలక్ట్రానిక్స్ ఇరవై మూడు శాతం ఉండేది జిఎస్టీ రూపురేఖలు తయారు చేయడానికి రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రధాని వేబి వాజ్పేయి ఎవరి నాయకత్వంలో కమిటీని వేయడం జరిగింది అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అయినటువంటి అసిం దాస్ గుప్తా నాయకత్వంలో కమిటీ వేయడం జరిగింది రెండు వేల మూడులో వాజ్పేయి ప్రభుత్వం పన్నుల సంస్కరణలను స్వీడప్ స్పీడప్ చేయడానికి ఎవరి నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది విజయ్ కేల్కర్ పన్నెండవ వార్తక సంఘం సూచించినట్లు జిఎస్టీని తీసుకురావాలని కేర్క కేల్కర్ కమిటీ రెండు వేల ఐదులో సిఫారసు చేసింది జిఎస్టీ అమలు కోసం రెండు వేల పదకొండులో ఎవరి ప్రభుత్వం లోక్సభలో నూట పదిహేనవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది రెండు వేల పదకొండు మన్మోహన్ సింగ్ సర్కార్ దీనిని బీజేపీ లెఫ్ట్ పార్టీలతో పాటు కొన్ని ప్రత్యక్ష పార్టీలు వ్యతిరేకించాయి జీఎస్టీ పన్నుల విధింపు అమలు విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది జీఎస్టీ మండలి ఇందులో నాలుగింట మూడు వందల మంది ఓకే చెప్పాలి జీఎస్టీ మండలిని రాజ్యాంగంలో సవరించి ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు టూ సెవెంటీ నైన్ ఏ వన్ జీఎస్టీ మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తే అదనపు వనరుల సేకరణకు ప్రత్యేక రేట్ల నిర్ణయం ఆయా రాష్ట్రాల్లోని రేట్ల విషయంలో నిబంధన అంశాలపై ఎవరు నిర్ణయం తీసుకుంటారు జీఎస్టీ మండలి అమలు అయితే అమలుతో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది ఏడు పాయింట్ ఐదు శాతం నోట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి ఎనిమిది శాతం వృద్ధి వృద్ధి రేటు ఉంటుందని వీరు భావిస్తున్నారు జిఎస్టీ అమలుతో వచ్చే ఏడాదికి వృద్ధి రేటు ఎంత ఉంటుందని ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది ఎనిమిది శాతానికి పైగా ఒకే దేశం ఒకే పన్ను కిందికి వచ్చిన జిఎస్టీలో మొత్తం ఎన్ని ట్యాక్స్ స్లాబ్లు ఉన్నాయి నాలుగు అవి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కింద నాలుగు స్లాబ్లు మాత్రమే ఉంటున్న ఏ వస్తువుల విషయంలో మాత్రం ప్రత్యేకంగా మూడు శాతం జిఎస్టీ రేటు ప్రతిపాదించారు బంగారం బంగారు ఆభరణాలకి జిఎస్టీ కోసం ఆన్లైన్ ఫైలింగ్ రిజిస్ట్రేషన్ ఇలా అన్ని పన్నులు కంప్యూటర్ల ద్వారానే చేసే విధానాన్ని ఏమంటారు జిఎస్టీ నెట్వర్క్ జిఎస్టీ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద సాఫ్ట్వేర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది అదే జిఎస్టీ నెట్వర్క్ దీన్ని ఏ చట్టం కింద లాభాపేక్ష లేని కంపెనీగా నెలకొల్పారు కంపెనీల చట్టంలోని సెక్షన్ ట్వంటీ ఫైవ్ కింద లాభా లాభాపేక్ష లేని ప్రైవేట్ రంగ కంపెనీగా జిఎస్టీ నెట్వర్క్ను రూపొందించారు అయితే ఇందులో కేంద్ర రాష్ట్రాలకు ఎంత శాతం వాటా ఉంటుంది కేంద్ర రాష్ట్రాలు ఒక్కొక్కరికి ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం చొప్పున మొత్తం నలభై నలభై తొమ్మిది శాతం వాటా ఉంటుంది జిఎస్టీ నెట్వర్క్ ప్రైవేట్ కంపెనీలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు పదకొండు శాతం వాటా ఉంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పదకొండు శాతం మిగతావి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఎస్సి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్కు ఒక్కో సంస్థకు పది చొప్పున వాటాలున్నాయి జీఎస్టీ నిబంధనల ప్రకారం ఏదైనా వస్తువు లేదా సేవపై పన్ను తగ్గినా లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన ఆ వస్తువు లేదా సేవ ధర తగ్గాలి దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే విధానాన్ని ఏమంటారు యాంటీ ప్రాఫిటరింగ్ జిఎస్టీలోనే ఏదైనా రాష్ట్రంలో ఒక వ్యక్తికి స్థిర నివాసం లేకుండా అక్కడ అప్పుడప్పుడు వస్తువు వస్తువులు సరఫరా చేసినా సేవలు అందించిన అతన్ని ఏమని పిలుస్తారు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ వ్యాపారంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు సేవలు లేదా రెండు కలిపి అందిస్తే దాన్ని ఏమంటారు కంపోజిట్ సప్లై ఎవరైనా డీలర్ కస్టమర్ల నుంచి వస్తువులు వసూలు పన్నులు వసూలు చేయకుండా దాన్ని రాయితీ రేటుపై చెల్లించడానికి సిద్ధపడిన కొనుగోలుపై చెల్లించిన పన్నును సెటప్ చేసుకున్న అతనిని ఏమంటారు కంపోజిషన్ డీలర్ జీఎస్టీలో వస్తువులు లేదా సేవలపై ట్యాక్స్ కట్టాల్సింది సరఫరాదారు అలా కాకుండా వాటిని అందుకున్న వ్యక్తి గనుక ఆ పన్ను చెల్లిస్తే వాటిని ఏమంటారు రివర్స్ ఛార్జీలు ఎగుమతులు సెజ్ యూనిట్లకు సెజ్ డెవలపర్స్కి చేసిన సరఫరాలన్నీ దేని కిందికి వస్తాయి జీరో రేటెడ్ సరఫరాలు విడివిడిగా అందాల్సి అందించాల్సిన వస్తువులను కలిపి ఒకే ధరకు ప్యాకేజీగా అందిస్తారు దీన్ని మిక్స్డ్ సప్లై అంటారు అయితే వీటిలో మొత్తం సరఫరాపై పన్ను ఎలా నిర్ణయిస్తారు ఏ వస్తువు పన్ను ఎక్కువగా ఉంటే ఆ ట్యాక్స్ జిఎస్టీ అమలు విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య కానీ వ్యాపారులు ప్రభుత్వానికి మధ్య కానీ వివాదాలు తలెత్తితే ఎవరు పరిష్కరిస్తారు జిఎస్టీ మండలి ఆధ్వర్యంలోని యంత్రాంగం దేశంలో ఒక వస్తువు లేదా సేవపై పన్ను తగ్గించాలన్నా పెంచాలనుకున్నది జిఎస్టీ కౌన్సిల్కే సాధ్యం అయితే ఈ రేట్లను ఎవరు నోటిఫై చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ మండలిలో ఎంతమంది సభ్యులు హాజరైతే ఘోరంగా పరిగణిస్తారు సగం మంది సభ్యులు జీఎస్టీ అమలుతో కొన్ని రాష్ట్రాలకే తగ్గే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది అయితే ఈ ఆదాయాన్ని నష్టాన్ని ఈ ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు వృద్ధి శాతం పద్నాలుగు శాతం వృద్ధిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు ఎన్ని రకాల వస్తువులపై పన్ను తగ్గించాలని తెలంగాణ సర్కార్ సిఫారసు చేసింది ముప్పై ఐదు రకాల వస్తువులపై జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం ఎన్ని రకాల వస్తువులపై పన్ను తగ్గించాలని డిమాండ్స్ వచ్చాయి నూట నలభై ఐదు వస్తువులు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఇకపై ఏ శాఖగా మారాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ వస్తు సేవల పన్నుల శాఖ జిఎస్టీ అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని వాణిజ్య పన్నుల శాఖ పన్నుల శాఖ టెక్ చెక్ పోస్టులను ఎత్తివేయనున్నారు పంతొమ్మిది చెక్పోస్టులు ఇప్పటి వరకు వస్తు తయారీపై కేంద్రం పన్ను వేస్తుంది అమ్మకంపై రాష్ట్ర పన్ను వేసేది రెండు రాష్ట్రాల మధ్య లావాదేవీలు జరిగితే ఏ ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ జిఎస్టీ అమలుతో కేంద్ర స్థాయిలో రద్దయ్యే పన్నులు ఎన్ని అవి ఏవి ఐదు పన్నులు రద్దవుతున్నాయి కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ అదనపు ఎక్సైజ్ డ్యూటీ కౌంటర్ కౌంటర్ వెయిటింగ్ డ్యూటీ సివిడి ప్రత్యేక అదనపు కస్టమ్స్ డ్యూటీ సేవా పన్ను జిఎస్టీ అమలుతో రాష్ట్ర స్థాయిలో రద్దయ్యే పన్నులు ఎన్ని ఎనిమిది రాష్ట్రవ్యాట్ కేంద్ర అమ్మకు పన్ను విలాస సుంకం ప్రవేశ పన్ను వినోద పన్ను ప్రకటనలపై పను ప్రకటనలపై పన్ను కొనుగోలు పన్ను లాటరీ పందెం జూదంపై పన్ను ఇవి రద్దవుతున్నాయి జులై ఒకటి నుంచి దేశంలో అన్ని రకాల వస్తువులు జిఎస్టీ పరిధిలోకి వచ్చాయి అయితే ఇంకా రాని పన్నులు ఏంటి మద్యం పెట్రోలియం ఉత్పత్తులు ముడి చమురు డీజిల్ సహజ వాయువు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ విద్యుత్ ఇవి జీఎస్టీ పరిధిలోకి రాలేదు మన దేశంలో స్థూల జాతీయ ఉత్పత్తులు పన్నుల ఆదాయం వాటా పదహారు శాతంగా ఉంది జిఎస్టీ అమలుతో జీఎస్టీ జీడిపిలో పన్నుల వాటా ఎంతగా ఉండొచ్చని భావిస్తున్నారు ఇరవై శాతం స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో పన్నుల ఆదాయం వాటా ఎక్కువగా ఉన్న దేశాలవి అమెరికా బ్రెజిల్ ముప్పై ఐదు శాతం ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచంలోనే తొలిసారిగా జిఎస్టీని అమలు చేసిన దేశం ఏది ఫ్రాన్స్ మన దేశంలో లాగే జిఎస్టీ విషయంలో ద్వంద్వ విధానం అంబో అవలంబిస్తున్న దేశం ఏది కెనడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రవేశపెట్టింది ప్రపంచంలో జీఎస్టీ అమలులో లేని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అమెరికా ఇక్కడ పన్ను రేట్లపై రా రాష్ట్రాలకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ప్రపంచంలో ఎక్కువ వస్తువులు లేదా సేవలపై ఎక్కువ పన్ను పద్దెనిమిది శాతం ఏ దేశం ఏ దేశంలో అమల్లో ఉంది భారత్ ప్రపంచంలో జీఎస్టీలో ఎక్కువ పన్నుల శాతం స్లాబులు కలిగిన దేశం బ్రెజిల్ నాలుగు షాబులు ఇరవై ఐదు శాతం జిఎస్టీ అమల్లోకి తెచ్చినందుకు ఎన్డీఏ సర్కార్ రెండు వేల పద్నాలుగులో లోక్సభలో ఏ రాజ్యాంగ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ జిఎస్టీ అమలు ప్రారంభోత్సవాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ జూన్ ముప్పై అర్ధరాత్రి నుంచి నిర్వహించారు అయితే ఇప్పటివరకు ఇక్కడ ఎన్నిసార్లు ఇలా అర్ధరాత్రి సమావేశాలు జరిగాయి నాలుగు సార్లు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకి యాభై సంవత్సరాలకు సన్నోత్సవం జిఎస్టీ బిల్లు ప్రారంభోత్సవంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ